హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కీ ఛానల్. ఇది వసంత పంచమి స్పెషల్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు నేను శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని చూపించబోతున్న. వర్గల్లో ఉంటారు ఈ అమ్మవారు. ఇక పొద్దున్నే బయలుదేరినాం కాబట్టి ఇంట్లో ఏం తినలేదు, అందుకే మధ్యలో మేడ్చల దగ్గర ఒక దగ్గర ఆపి ఇక్కడ టిఫిన్లు తింటున్నాము. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని చూపించబోతున్నా. ఇక టిఫిన్ తినేసేసి ఇక మేము బయలుదేరినాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మిషన్ భగీరథ నీళ్లు మీకు చూపిద్దామని తీస్తున్నా. ఇది మేడ్చల్ దాటిన తర్వాత, ఇక మేడ్చల్ నుంచి కొంచెం ముందుకు పోగానే దండుపల్లి అని వస్తుంది. అక్కడ నుంచి మనం వర్గల్కి పోవాలి. 17 కిలోమీటర్లు ఉంటుంది దండుపల్లి నుంచి వర్గల్ దగ్గరికి. ఇక్కడ దండుపల్లి గ్రామ దేవత ఈ అమ్మవారు. లోపలికి పోతుంటే మొత్తం చుట్టుపక్కల అంతా పచ్చదనమే ఉన్నది. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేసేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక వర్గల దగ్గరకు వచ్చేసినాము. ఇక శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని పోయి దర్శించుకుందాము. ఇక్కడ ఒక గుట్టలాగా చూస్తారు కదా, ఇక్కడనే శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు కొలువై ఉంటారు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. హైదరాబాద్ నుంచి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు వర్గల్కి 52 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణలో 2 ఫేమస్ సరస్వతి టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో జ్ఞాన సరస్వతి అమ్మవారు బాసారా, మీకు అందరికీ తెలిసిందే. రెండవదేమో వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారు అన్నమాట. ఒకప్పుడు బాసారా దగ్గరకు పోయి చాలామంది అక్షరాభ్యాసం చేపిస్తుండే, అక్కడ చేపిస్తే మంచిది, పిల్లలకు మంచి చదువు వస్తుంది అని అంటుండే. కానీ ఇప్పుడు చాలామంది ఈ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దగ్గరకు వస్తుర్రు, ఎందుకంటే చాలా దగ్గర ఉంది, అలాగే చాలా మహిమ గల అమ్మవారు కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ పిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారు. ఈ ఎంట్రెన్స్ అమ్మవారి గుడి లోపలికి పోయేది. ఇక అమ్మవారి గుడి దగ్గరకు వచ్చేసేసినాము. ఇక పార్కింగ్ చేసేసి పోయి దర్శనం చేసుకొని వస్తాము. ఇక్కడ పార్కింగ్ దగ్గర నుంచి మీకు ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి గార్డెన్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడికి కూడా వెళ్దాము. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత వెళ్దాము. ఇక్కడ చూస్తురు కదా, చుట్టుపక్కల అంతా కడుతుర్రు గుళ్ళు. ఇంకా కొన్ని చాలా కన్స్ట్రక్షన్ పని అవుతుంది, ఇంకా కొద్ది రోజులు పడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తురు కదా, ముంగట గుడి ముంగట కూడా కొంచెం ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇక లోపలికి పోయి దర్శనం చేసుకుందాము. ఇక్కడ బయట చూసిరు కదా, వాచ్మ్యాన్ మాస్కులు లేకపోతే లోపలికి పంపిస్తలేడు, అట్లనే చేతులు శానిటైజ్ చేసిన తర్వాతనే లోపల పంపిస్తుండు. లోపలికి వచ్చేసినాము. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే అమ్మవారి గర్భగుడి. ఫ్రెండ్స్ ఇది లిఫ్ట్. ఇక్కడ మనం లిఫ్ట్ ఎక్కితే డైరెక్ట్ అమ్మవారి గర్భగుడి దగ్గర మనం లిఫ్ట్ దిగుతాము. ఇక్కడ ఇంతకుముందు అయితే ఉట్టి వృద్ధులకు మాత్రమే ఉండే లిఫ్ట్, కానీ ఇప్పుడు అందరికీ ఉన్నది. మనిషికి 5 రూపాయల లెక్క ఇక్కడ లిఫ్ట్ ఎక్కేటప్పుడు ఇచ్చేసి ఎక్కాలి. ఈడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇంతకుముందు డైరెక్ట్ ఇట్లనే పోతుండే అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే. కానీ ఇప్పుడు శనీశ్వర ఆలయం అలాగే వినాయకుడు ఆలయం దర్శనం చేసుకున్న తర్వాతనే అమ్మవారి ఆలయం లోపలికి పోయేటట్టు అట్లా వాళ్ళు మార్గం పెట్టిరన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. లోపల పోగానే ఫస్ట్ శనీశ్వర స్వామి దర్శనమిస్తాడు. తర్వాత అక్కడ నుంచి కొంచెం ముందుకు పోగానే విఘ్నేశ్వర స్వామి కూడా దర్శనమిస్తాడు. మనం ఇప్పుడు విఘ్నేశ్వర స్వామి దగ్గరకు పోదాము. ఇలా విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి గర్భగుడి లోపలికి పోతాం. ఇక thank you.
ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది, కొన్ని గుళ్ళు కూడా నిర్మిస్తున్నారు. ఇక మనం గర్భగుడి లోపలికి పోతున్నాము. ఇక అమ్మవారి గర్భగుడికి వచ్చేసినాము. ఇక కుంకుమ పెట్టేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుందాము. ఇక్కడ కొంతమంది అక్షరాభ్యాసం చేసుకుంటుర్రు. ఇది గజస్తంభం. ఇక వసంత పంచమి రోజు అమ్మవారిని దర్శనం చేసేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి మంగళారతి ఇస్తారు. మంగళారతి తీసుకొని ఇక కిందికి వెళ్ళిపోదాము. ఇక బయటికి వచ్చేసినాము. ఇక పక్కన ఒక సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది, చూపిస్తా. మీరు చూసిరు కదా ఇంతకుముందు లోపలికి వచ్చేటప్పుడు ఆ విగ్రహమే. ఇక్కడ చూసిరు కదా సరస్వతి అమ్మవారిది. ఇక్కడ ఒక ఫోటో దిగేసి తర్వాత ఇందాక నేను పార్కింగ్ దగ్గర ఒకటి గార్డెన్ లాగా ఉందని చెప్పిన కదా, అడికి వెళ్దాము. కింద గార్డెన్ లాగా ఉందని చెప్పిన కదా, ఇక్కడ మధ్యలోనేమో శివుడిది విగ్రహం ఇట్లా పెట్టేసేసారు. అక్కడ చుట్టుపక్కలేమో పిల్లలు ఆడుకోనికే ఉయ్యాల అట్లని జారుడుబంద ఇవన్నీ పెట్టారు అన్నమాట. చూసిరు కదా ఫ్రెండ్స్ వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.